ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ఇంటి కోసం నిరీక్షిస్తున్నటువంటి పేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్కలు తీంచితే 31 లక్షల మంది నిరుపేదలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ 31 లక్షల మంది నిరుపేదలకి ల్యాండ్ కొని గవర్నమెంట్ పొలాలు ఎక్కడన్నా ఉంటే వాటిని ఎక్వైర్ చేసి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వాలంటే దాదాపు 50,000 ఎకరాల పైన ల్యాండ్ అవసరమని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. ఎకరం 2 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతున్నాడు, 50,000 ఎకరాలు నేను ల్యాండ్ పూలింగ్ చేశానని చెప్పి 50,000 ఎకరాలనే ల్యాండ్ తీసుకుని 16,000 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతు అయినటువంటి పొలాలని మెరక చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఎవరో కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 50,000 ఎకరాలు ఎక్వైర్ చేయటమే కాదు, రోడ్లకు కానివచ్చు, డ్రైన్లకు కావచ్చు, మంచినీటి సౌకర్యానికి కావచ్చు, కరెంటు స్తంభాలకు కావచ్చు, 1,000 కోట్లు ఖర్చు పెట్టి చాలా త్వరితగతిన అభివృద్ధి జరుగుతున్నాయి జగనన్న లేఅవుట్లు. వీటిని భరించలేకపోతున్నారు కొంతమంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈరోజు ఎప్పటియో ఫోటోలు తీసుకొచ్చి ఆ బుద్ధి లేనటువంటి ఈనాడు పేపర్ రామోజీరావు వేస్తే వాటిని ట్విట్టర్లో పెట్టుకుని ఊరేగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఈరోజు 50,000 ఎకరాలకి లేఅవుట్లు చేసి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రోడ్లు, డ్రైన్లు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతున్నాయి. ఎక్కడ కూడా డబ్బులు లేవైనా లేకపోతే పనులు ఆపేయమనో ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా పనులు దొరుకుతున్నాయి. అయినా కూడా ఈ జనసేన పార్టీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను అడగమానండి, నువ్వు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదల కోసం 8 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నావు, 8 ఎకరాలు లేఅవుట్లు చేసి పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోవడానికి నువ్వు సహాయం చేసావు అని చెప్పి చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ని అడగడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలకు గాలి కొదిలేసినటువంటి పార్టీతో కలిసి 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి మౌలిక వసతులు కల్పించి పేదలకు 150,000 రూపాయలు ఉచితంగా ఇంటికి ఇచ్చి వసతులే కల్పించడం కాకుండా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్. ఇతను ఏమనాలి? ఇతను చేసేటువంటి కార్యక్రమాలన్నీ అంతే. చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, 14 సంవత్సరాలు గాలి కొదిలేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడుకి అండకాగటం, అతని దయాదాక్షిణ్యాలతో అతనికి వత్తాసు పలుకుతూ అతని కోసం ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని చంద్రబాబుకి అంకితం చేసి నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా చెప్పటం, అక్కడ మన పొప్పుగాడు తూటాని గాడు పోటీ చేసి ఓడిపోయాడు. దొంగల పడిన 6 నెలలు కుక్కలు మురిగినాయి అని సామెత ఉంది. అది ఎవడి కోసం పెట్టారు? ఈ పొప్పుగాడి కోసం కదా. అతను అక్కడ పోటీ చేసి
మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్లీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు, ఈ చిన్న సైకోగాడు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ, ఈ చౌట, ఈ టూటెన్ గడి ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీళ్ళు మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము, మేము ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇమ్మంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడా? స్పందించడు, ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా. ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు, గోడలు పగల కొట్టారు, ఇళ్ళు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా విధవా? ఇంటికా తిని పొడుకున్నావా? పందిపిల్లలాగా పప్పు తినే తన్ను పొడుకున్నావా? నువ్వు రాబోయే ఎప్పుడో ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా, ఇళ్ళు కూలుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డారు లాస్ట్? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు నిన్న? అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు, గోడలు ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా? పందిపిల్లలాగా దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా, అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలా? అయ్యేం లేవు, తిన్నాడు తిరిగాడు పడుకున్నాడు దున్నపోతులాగా, నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి. వచ్చి నిన్నేం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో పూల కొట్టాడు, 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? ఆ ఊరి విలేజ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు, నీ పార్ట్నరు ఇచ్చినటువంటి లక్ష మాకు అవసరం లేదు, మా ఇళ్ళు కూల్చలేదు, మా ప్రహరీ గోడలు ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయో కూల్చారు, రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది, ప్రజానీకానికి మంచిది, నీ అయ్యా చంద్రబాబు నాయుడు 420 గాడు ఉండగానే మార్కింగ్ వేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్గా చెప్తే పక్క వాళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడీ గాళ్ళను 400-500 మందిని వేసుకెళ్ళి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు. ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు, ఇంకోటి ఉన్నాడు 2 చోట్ల ఓడిపోయినాడు. వీడు పనికిరాడు, పప్పుగాడు, వీడు దరిద్రుడు, వీడిని పార్టీ అప్ప చెబితే సర్వనాశనం వద్దని చెప్పి 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుడిని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు. ఎందుకు నువ్వు పనికిరాని సొంతమే దద్దమ్మవే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు అక్కడ కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా యనదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే 1 లక్ష అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డుగోలుగా ఇల్లు కూల్చింది, రోడ్ లైట్ లేదు, గుంతల బండి, నీ అయ్యా చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడికి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు, ఒకడినేమో గాజువాక భీమవరంలో ఓడించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ తీసి అవతల పారేశారు, మొహాన కాండ్రించి ఉంపూసినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టే ప్రజల తరఫున పోరాటం చేయటానికి ఇటువంటి ఇప్పటంలోకి వెళ్ళి ఒక కారు కింద ఎక్కి, ఒక కారు పైన ఎక్కి, ఒక కారు కింద దూరి ఎన్ని
చిల్లర మాటలు మాట్లాడినా చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లల కోసం నాడు నేడు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు. నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరానటువంటి ఒక వెధవుని తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలి బుర్ర లేదు. వద్దంతికి జయంతికి తేడా తెల ఉన్నటువంటి సన్నాసి, పులికి పిల్లికి తేడా తెల ఉన్నటువంటి సన్నాసి, ఇటువంటి వెధవను తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని, చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతాకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మొరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు బొందులు వెళ్ళి మొరుకోవాల్సిందే తప్పించి ఆయనకేమీ కాదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశలు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. పులివెందులోనే ఇతను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి సార్. నిన్న పులివెందుల ప్రాంత టీడీపీ నాయకులు చంద్రబాబు సమావేశమయ్యి వివేక హత్య కేసులో నిందితుల్ని జగన్ కాపాడుతున్నాడు, ఆ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ విషయాన్ని మీరందరూ. ఇదే జగన్ చివరి ఎన్నికలే మనం యాక్టివ్గా ఉంటే అర్థం. చంద్రబాబు గారికి చివరి ఎన్నికలు, ఎందుకంటే 75 ఏళ్ళు సచ్చిన ఇంక 80 ఏళ్ళకు ఉంటాడు ఉండడో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు చివరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి పిచ్చి మాలోకాలు ఎవడన్నా అనుకుంటే పగటి కలలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల గురించి ఆలోచించట్ల ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, పేదలకు కానీ విద్యార్థులకు కానీ పేద ప్రజానికానికి అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు, పవన్ కళ్యాణ్ జెండా పీక్కును పోతాడు ఈ ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అధికారులు ఉంటాడు. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు జీవితకాలం టైం ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం టైం ఇస్తున్నాం. పులివెందల నియోజకవర్గంలో ఒక పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూపించమనండి, ఒక పంచాయతీని గెలిపించి చూడమని చెప్పండి. పులివెందల నియోజకవర్గంలో ఒక గ్రామ పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూడమని చెప్పండి. కుప్పం మున్సిపాలిటీ కానీ, కుప్పం జిల్లా పరిషత్తులు కానీ, కుప్పం మండల పరిషత్తులు కానీ, కుప్పంలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ 75 సంవత్సరాల ముసలి నక్కనే ఈ 420 గారిని, ఈ చంద్రబాబు అనేటువంటి వెధవనే భూస్థాపితం చేశాడు. కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు శాసనసభ్యుడు భర్త గెలుస్తాడు కాబట్టి జీర్ణించుకోలేక ఉట్టిగా ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక పంచాయతీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోలేనటువంటి ఈ చంద్రబాబుల సారథ్యం ఉన్నటువంటి చవట దద్దమ్మ పులివెందలు గెలవటం కాదు. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి నారాపల్లి, నారావారి పల్లి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గెలిపించి దద్దమ్మ గాని 420 గాని తర్వాత పులివెందల గురించి మాట్లాడమని చెప్పి. సార్ ఇది లిక్కర్ స్కామ్ లో అరవింద్ ఇప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు చందాలు తీసుకోలేదా? 1999 ఎన్నికల్లో అరవిందో వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు స్థలాలు తీసుకోలేదా, డబ్బులు తీసుకోలేదా, చందాలు 2004 తీసుకోలేదా, 2009 తీసుకోలేదా, 2014 తీసుకోలేదా, 2019 తీసుకోలేదా? అరవిందో కంపెనీ దగ్గర చంద్రబాబు నాయుడు వాళ్ళు వేసినటువంటి చిల్లర తెలుగుదేశం పార్టీకి చందాలు తీసుకున్నాడా తీసుకోలేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. విజయసాయి రెడ్డి గారికి బంధువులైన వాళ్ళ అమ్మాయిన వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది, అరవింద్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది 2014. విజయసాయి రెడ్డి గారికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచే సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర
బల్క్ డ్రగ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫేవర్ చేసి వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్నాడా లేదా, ఏ గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తాడో చెప్పానండి. నాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లర నేను ఎప్పుడు తీసుకోలేదు, వాళ్ళ కంపెనీలకో వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలకు నేను ఎప్పుడు ఫేవర్ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మగాడైతే వచ్చి చెప్పమని చెప్పండి. అరవిందు అనేది ఒక వ్యాపార సంస్థ, దాంట్లో విజయసాయి రెడ్డి గారి కూతుర్ని అరవిందో ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ ఈడీ కేసులో ఉన్నతను ఆయన అల్లుడు కాదు, వాళ్ళకి బంధువులు. అరవిందో వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మాకైనా కుటుంబ సంబంధాలు బంధుత్వాలు ఉంటాయి, కానీ రాజకీయ సంబంధాలు బంధుత్వాలు వ్యాపార సంబంధాలు లేవు. వ్యాపారాలను ప్రోత్సహించి చిల్లర డబ్బులు అడుక్కున్నటువంటి చిల్లరగాడు చంద్రబాబు గారు 420 గాడు. వచ్చే గుళ్ళో ప్రమాణ స్వీకారం చేస్తాడో ప్రమాణం చేస్తాడో చేయమనండి, నేను వచ్చి చేస్తా. గడప గడపకి మన ప్రభుత్వంలో 95% ప్రజానీకం హ్యాపీగా ఉన్నారు. 5% వివిధ కారణాల వలన 1000 స్క్వేర్ ఫీట్ మించి ఇల్లు ఉండకూడదని చెబుతున్నాం. 1400-1500 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు ఉన్నా కూడా మాకు పెన్షన్ పోయిందని చెబుతున్నారు. మరి వాళ్ళకి రాదు, ఎందుకంటే అంత 200-300 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నప్పుడు పేదల కింద వాళ్ళని లెక్క కట్టరు. చంద్రబాబు నాయుడు ఉండగా 37 లక్షల మంది పెన్షన్లు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చినాక అది 64 లక్షలు 63 లక్షలకు వెళ్ళింది. అంటే ఇంక 26 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. 47 లక్షల మందికి అమ్మఒడి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అప్పులు 26,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటికి 3 తఫాలు చెల్లించాం. ఇంకో తఫా చెల్లిస్తే 26,000 కోట్ల అప్పు చెల్లించినట్టు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇస్తున్నాం. ఓబీసీలకి 15,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని అయ్యిస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కొంతమందికి పొలం ఉండో, ఆస్తులు ఉండో, పిల్లల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తానో, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్గా ఉండో కొంతమంది ఆశపడుతున్నారు, వాళ్ళకి వివరించి చెబుతున్నా. ఇటువంటి ప్రాబ్లం కూడా సాఫీగా బ్రహ్మాండంగా నడుస్తాను. రాసుకొచ్చింది సార్. ఇప్పుడు ఈ పోలీసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు నేతలను ఏర్పాటు చేసుకున్నట్టు రెడ్డి సమాజ వర్గం వారికి ఇచ్చారంట సార్. అది కూడా వైస్ ఛాన్సలర్స్ ఎక్కువ మంది జగన్ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళే ఉన్నారంట సార్. చంద్రబాబు నాయుడికి కోడిగుడ్డుకి ఏకలు పీకేవాడు చంద్రబాబు నాయుడు. ఆ పీకిని ఏకలు లెక్కెట్టే పొంగి వెళ్ళాడు. కోడిగుడ్డుకి ఏకలే ఉండవు, ఏకలు లేనప్పుడు ఇటు పీకేది ఏంది, అతను లెక్కెట్టేది ఏంది? ఇది రాష్ట్ర వైద్యులు తెలియదా? కోడిగుడ్డుకి ఏకలు ఉంటాయా? ఏకలు లేని కోడిగుడ్డుకి చంద్రబాబు పీకాడు, పవన్ కళ్యాణ్ లెక్కెట్లాడు, ఇన్ని వచ్చినాయని రాధాకృష్ణ రామోజీలో బీఆర్ నాయుడు చెబుతాడు. ఇవన్నీ బోగస్ కౌరులు అని రాష్ట్ర వైద్యులు తెలియదా? అంత అమాయకులు ఎవడు ఉన్నాడు ఇక్కడ? ఈ 420 గాడు 4-5 కలిసి చెప్పగానే జనం నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా? లోకేష్ ఆడి ఏంటి, అది క్యాపబిలిటీ ఏంటి, ఆడేంటి? ఎప్పటికో అతని నియోజకవర్గం నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా ఈ దద్దామి పొప్పుగాడు, కూల్చేటప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాలి కదా, అందరికన్నా ముందు వెళ్ళాలి కదా. ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళి వచ్చినాక నిన్న వెళ్ళొచ్చి దద్దమ్మ చోట ఈ 420 ఫ్లూటైన్ గాడు దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరిగినట్టు నా సొంత నియోజకవర్గం. నేను ఎమ్మెల్యే ఎందుకు వెళ్తావు నువ్వు లాస్ట్కి వచ్చావనా? ఎందుకు వెళ్తావు నువ్వు లాస్ట్కి వచ్చావని? అందరికన్నా ఆఖరికి వచ్చావు, సన్నాజిలాగా పప్పు తిని ఒక టన్ను పొడుకుని పందిలాగా ఇప్పుడు వచ్చావనా? దేనికి వెళ్తావు నీకు నిన్ను? కాదు ఇక్కడ నేను గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నా, గెలిచినావు అని ఇక్కడ కూర్చాను, నేను ఫస్ట్ రావాలి కదా. రాష్ట్రం అంతా వచ్చేసి నాయకులు వెళ్ళిపోయినాక ఊళ్ళో వాళ్ళందరూ సంఘాలు ఇచ్చినాక లాస్ట్లో వచ్చి నేను లెగితే మంచిది కాదు, నేనే గెలుపుతానంటే ఏమనుకుంటారు? ఇక పప్పు తిని ఒక టన్ను కుంభకారంలాగా నిద్రపోయి నిన్ను వచ్చి అందరికన్నా ఆఖరికి అటు ఎటువంటి నాయకుడు అర్థమవుతుంది కదా. ఎవడన్నా ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేవాడు అక్కడ ఏమన్నా జరిగితే అంటే ఎప్పుడు ఉంటారు చెప్పండి నాకు?
లాస్ట్ ఉంటారా ఫస్ట్ ఉంటారా? ఫస్ట్ ఉంటారు. ఈడు ఎప్పుడు ఉన్నాడు? అంత అయిపోయినాక దద్దమ్మ సాటుగాడు నన్ను వెళ్ళాడు. వెళ్ళి నేనే గెలుపుతా, నేనే గెలుపు. ఏ నువ్వు లాస్ట్ వెళ్ళావు, నువ్వు గెలిపిస్తారా? గోడలు కూర్చి నాకు వెళ్తారు, కూల్చేటప్పుడు వెళ్ళాలి. ఈడు చెప్పు తీసుకు కొట్టేవారు. మా రోడ్డు వైండింగ్ చేస్తా, నువ్వేంట్రా అడ్డుగోడలు పప్పు తిని బొర్రలేని అది ఒక పోరా అవుతున్నాడు. అందుకని పనికి మాలినటువంటి కొడుకు చంద్రబాబు నాయుడు లోకేష్. వీడు అసమర్థుడు కాబట్టి వీడు తినటానికి పడుకోవటానికి తప్పించి దేనికి పనికిరాడు కాబట్టి వీడికి టైమింగ్ లేదు, సెన్స్ లేదు, ఏమీ లేనటువంటి అయోమయంగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ బూటులు నాకి దత్తత చేసుకుని పుత్రుడిని అతని ద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసు. ఎవడైనా కొడుకొండ గాని పక్కన పెట్టి పొప్పుగాడులాంటి ఎదవలను కాకపోతే ఆడే మొత్తం బుధాన్ని వేసుకుని కాళ్ళు ఎమ్మడు రాకేవడం చేస్తాడా? ఈడు పక్కన పెట్టి ఆడే మొత్తం మోతున్నాడు అంటే కోర్టు ఉండి ఈడు పనికిరాని వెధవనే కదా. నిన్న ఫ్రూ అయింది మంగళగిరి నియోజకవర్గంలో. అందరికన్నా ముందే వాళ్ళు పోటీ చేసి అభ్యర్థి, అందరికన్నా ఆఖరికి వెళ్ళి దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొగినట్టు నిజంగానే 6 నెలలు అయింది నోటీసులు ఇచ్చి. ఏప్రిల్ మేలో నోటీస్ ఇచ్చారు, ఈ నవంబర్లో 6 మంత్స్కు ఇప్పుడు వెళ్ళి కుక్కలాగా మొరటం అంటే ఇటువంటి వేదవాలను చూసి కాదు. ఈ సామెతలు కనిపెట్టింది దొంగల పడిన 6 నెలల కుక్కలు మొరటం అంటే ఏంటి? ఇది కాదా ఈ కేసు కదా? కాబట్టి ఇటువంటి అసమర్థుడు చవట దద్దమ్మ ఇటువంటి పనికిరాని వేదవనే ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ శాపాలు వీళ్ళ తిట్లన్నీ కూడా దీవెనలుగా జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నందుకల్లా ఆయన ముఖ్యమంత్రికి పంపారు. Thank you.